నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 35వ వార్డులో 19 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించిన రావి యలవర్తి. అమరావతికి ధీటుగా గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అందించి 69 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి యాత్ర. యాత్రను జయప్రదం చేయాలని కోరిన ఆదిమాంధ్రం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ఐక్యకూటమి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా. యాజమాన్యం మొండి వైఖరిని విడనాడకుంటే మెరుపు సమ్మె నిర్వహిస్తామని హెచ్చరిక. గుడివాడ 35వ వార్డు నందు 19 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులు భూమి పూజ నిర్వహించారు. రాజకీయ విలువలు పాటించి ప్రజలకు సేవ చేసేవాడే నిజమైన నాయకుడని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 35వ వార్డులో 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు డ్రైనుల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఆ వార్డు కౌన్సిలర్ మెరుగుమాల మేరీ సంతోషంతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా యలవర్తి రావీలు మాట్లాడుతూ, పార్టీతో సంబంధం లేకుండా గుడివాడను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో ఇప్పటికే 90% పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే అమరావతికి ధీటుగా గుడివాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రజలు కట్టబెట్టిన పదవులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వారి సమస్యలను గాలికి వదిలిపెట్టే నాయకులకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గోకర్కొండ బలరాం, టీడీపీ వార్డు నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 35వ వార్డులో గ్రామదర్శిని వార్డుదర్శినిలో భాగంగా పర్యటన చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున ఈ గ్రామదర్శి ప్రోగ్రాం ప్రతి ఇంటికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడం కోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మాకు ఆదేశాలు ఇవ్వటం. ఎందుకంటే ఈరోజు గత 4.5 సంవత్సరాల్లో చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు ఈ ఫలాలు ఏ విధంగా నిరుపేదలకు అందుతున్నాయి, ఏమైనా లోటుపాట్లు ఉంటే అది తెలుసుకోవటం కోసం ఈ యొక్క ప్రయత్నం. ఇప్పటికే చాలా గ్రామాలు కానీ చాలా వార్డులు కూడా పూర్తి చేశాం. వాళ్ళ ప్రజలు చాలా పాజిటివ్గా వాళ్ళ సంతృప్తి చెందిన లెవెల్స్ వాళ్ళు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. వాళ్ళు మన 4.5 సంవత్సరాలు కష్టపడి ఏ విధంగా అభివృద్ధి చేశాం ఒకసారి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత 15 సంవత్సరాల నుంచి గుడివాడలో ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ అభివృద్ధి జరిగిందో ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని 3 సార్లు ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల కష్టాలు గాలికి వదిలేసి మనం చూస్తున్నాం. మరి ఈరోజు 4.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండంగా వాళ్ళ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇళ్ళు కానీ, అదేవిధంగా రేషన్లు కానీ, పెన్షన్లు కానీ వాళ్ళు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక పక్కన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి వాళ్ళ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయనకున్న అనుభవంతో పెద్ద ఎత్తున రాష్ట్రం మన భారతదేశంలోనే అగ్రగామిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఒక పక్కన కేంద్రం భారతీయ జనతా పార్టీ సహకరించబోయినా, ఒక న్యాయపైస మనం సహకరించబోయినా, తెలుగు ప్రజల మీద కక్ష పెట్టి ఈరోజు మనని అనేక మోసం చేశారు. అయినా సరే మన కష్టపడి పనిచేసి ఈ రోజున మన ఆదాయాన్ని పెంచుకుని వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున రాజధాని నిర్మించుకోవాలి, పరిశ్రమలు మన ప్రాంతానికి తరలి రావాలి, యూనివర్సిటీలు రావాలి, పోలవరం పూర్తి చేయాలి. ఒక కమిట్మెంట్తో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం రోజుకి 18 గంటలు పనిచేస్తూ 69 ఏళ్ళు వయసులో కూడా ఈరోజు పనిచేస్తూ ఈ రోజున మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రికి మనందరం అండగా ఉండాలి, ఆయనకి తోడుగా బలపరచాల్సిన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. 15 సంవత్సరాల నుంచి చేతకాని వ్యక్తిని ఎన్నుకోవటం మన దురదృష్టం. ఇవాళ సమర్థవంత నాయకత్వంలో మంచి వ్యక్తులను ఎవరైతే పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉంటారో అటువంటి వ్యక్తులు ఎన్నుకుంటే ఇవాళ మీ అభివృద్ధి చూస్తున్న పట్టణంలో ఏ విధంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ 10,000 ఇళ్ళు మనం నిర్మించుకున్నాం.
అదేవిధంగా 50 కోట్లతో ఈ రోజున తాగునీరు అందిస్తున్నాం ప్రతి ఇంటికి. అలాగే బ్రహ్మాండంగా రహదారులు నిర్మించుకుంటున్నాం. ఇన్ని కూడా గతంలో నాయకులు ఏ విధంగా చేశారు, ఇదిగో ఇల్లుస్తా అదిగో ఇల్లుస్తా అని మాయ మాటలు చెప్పి ప్రజలను మొబ్బిపెట్టి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు గాలికొదిలేసిన పైన మనం చూసాం. 8.5 లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీటు డ్రైన్లు అట్లాగే కల్వర్ట్లు రోడ్లు ఇక్కడ శంకుస్థాపన చేయడం అట్లాగే గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం పాల్గొనడం జరిగింది. 35వ వార్డుకు సంబంధించి 2.5 కోట్ల రూపాయలతో ఈ రోజున పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు రోడ్లు తీసుకోండి, డ్రైన్లు తీసుకోండి, లేదా ఈ వార్డు ప్రజల చిరకాల కోరికైనటువంటి మరి మనం చూస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ తీసుకొని ఉండే, ఏదైనా సరే ఈ 10-15 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు లేవు. మరలా ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడే చెప్తా ఉన్నారు ఈ వార్డు ప్రజలు, ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి రోడ్లన్నీ అయిపోతే చివరికి ఒక్క రోడ్డే మిగిలింది, అది సిప్లో పెట్టాం. ఈ వార్డులో చేయడానికి కూడా లేవు, వేయడానికి కూడా రోడ్లు లేవు, మొత్తం అన్ని రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. గడిచినటువంటి 10-12 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోకుండా అలా ఉండిపోయింది. దీన్ని మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపస్సు ఒక లక్ష్యంతో ఈ రోజున ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసాం. ఇంకా చేయాల్సింది ఉంది పూర్తి స్థాయిలో. ఈ అభివృద్ధి ఎలా జరిగింది, అభివృద్ధి జరిగినటువంటి గుడివాడ ఎలా ఉంది, అభివృద్ధి చేస్తే గుడివాడ ఏ విధంగా మరి ప్రజానీకం సంతోషపడుతున్నారు ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించి అభివృద్ధి చేసే వ్యక్తుల్ని మీరు ఆదరించాలి, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి, అభివృద్ధి చేసే నాయకుడిని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే 35వ వార్డులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం, రోడ్లు విషయాలు డ్రైన్ విషయాలు అనేకమైనటువంటి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు ఎప్పటికప్పుడు కొన్ని పోల్స్ లేవంటి ఈ మధ్యన పోల్స్ వేయించాం, మరి ఎప్పటికప్పుడు సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు కానీ లేకపోతే మా పార్టీ నాయకులు కానీ ఎప్పుడు వార్డుల్లో ఏ సమస్య వచ్చినా వ్యక్తిగత సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ కనపడేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా కనపడరు, కనపడతారు, ఇంకా టైం ఉంది వాళ్ళకి, ఇంకా 3 నెలలు అది అయితే ఎలక్షన్ దగ్గరికి వస్తే కానీ కనపడరు వాళ్ళు, ఈ లోపల కనపడరు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా అభివృద్ధి ఎవరు చేశారో కూడా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, తప్పనిసరిగా తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధికే గుడివాళ్ళ పట్టం కడతారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరి గ్రామదర్శిని సందర్భంగా 19 లక్షల రూపాయలతో వార్డు అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే మరి పార్టీ గ్రామదర్శిని కార్యక్రమం కూడా జరిగింది. మరి ఈ వార్డులో మరి మా కౌన్సిలర్లు కానీ మరి వార్డు కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇదంతా మా చైర్మన్ గారు రా వెంకటేశ్వరరావు గారి కృషి వల్ల మరి ఈ వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాం. అట్లాగే ఇవాళ మరి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మరి ప్రజా సంక్షేమాలు చేస్తూ ఇవాళ పేద ప్రజలకి ఏం కావాలంటే అయ్యి మరి చంద్రన్న బీమా అట్లాగే మరి 2 బెడ్రూమ్ ప్లాట్లు ఎక్కడికక్కడ మరి ఫెన్షను 1000 రూపాయల ఫెన్షను ఇట్లా రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమాలు చేస్తుంటే ఇక్కడ మా నాయకులు మరి సీఎం గారి దృష్టికి గుడివాడ పట్టణ సమస్యలు తీసుకెళ్ళి మరి ఇవాళ గుడివాడలో పూర్తి స్థాయి అభివృద్ధి, మరి ఎప్పుడు 15 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఈ ఒక్క 4-5 ఏళ్ళలోనే జరిగింది. అదంతా మరి మా రా వెంకటేశ్వరరావు గారు మా డైనమిక్ చైర్మన్ గారు ఎల్వత్తే శ్రీనివాసరావు గారు కృషి వల్లే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలంగా ఎన్నో ఏళ్ళగా మరి బంటిమిల్లు రోడ్డు మరి అది ఎవరి వల్ల కాదు అటువంటిది బంటిమిల్లు రోడ్డు కానీ అట్లాగే 10,000 ఇళ్ళు ఇవాళ నిర్మిస్తున్నామంటే అదంతా మరి మా రా వెంకటేశ్వరరావు గారు చైర్మన్ గారు కృషి వల్లే. ఇవాళ పేద ప్రజలకి మరి ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఎవరైతే సేవలు చేస్తారో వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉండిపోతారు, చిరస్థాయిగా చెరగని ముద్రగా ఉండిపోతారు. అటువంటి వ్యక్తుల్ని మరి ప్రజలు ఆదరించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇక్కడ మా నాయకులను కానీ మరి ఆదరించి ఇవాళ ఎవరి వల్ల అభివృద్ధి చెందుతుందో ఒకసారి ప్రజలు గమనించి మరి మా తెలుగుదేశానికి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 35వ వార్డు గ్రామదర్శిని సందర్భంగా వార్డులో చాలా పనులు కొన్నిటేమో శంకుస్థాపన చేశాము, మొక్కలు నాటాము, మరి ముఖ్యంగా ఈ గ్రామదర్శి సందర్భంగా 19 లక్షల పని శాంక్షన్ చేసి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా దరిదాపు 1.25 కోట్ల డబ్బులతో ఈ వార్డులో పని చేయడం జరిగింది. అదంతా రావి గారు ఎల్వర్తి గారి దయవల్ల ఈ వార్డులో ప్రతి పని సక్సెస్గా జరిగిందని నేను తలుస్తున్నాను.
నేను అడిగిన వెంటనే ప్రతి పని రికమెండేషన్ అనాలని కాదు, ఆవిడ చెయ్యాలా అనే గౌడ కాదు, కానీ నేను అడిగిన వెంటనే ఎల్వర్తి గారు చిన్న పని అయిన సరే వెంటనే చేసిందారు నాకు. నేను ఎక్కడైనా సభముఖంగా ఈ మాట చెప్పగలను, కోటిన్నర పని ఈ వార్డు జరిగిందంటే నాకు గొప్ప కాదు, కానీ ఆయన చేస్తేనే ఈ పని జరిగింది. ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకుని తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుచున్నాను. 35వ వార్డుని ప్రత్యేకంగా రావెండేశ్వర గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ గారు, డైనమిక్ చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారు మా వార్డుకి దరిదాపు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి నిధులు ఇవ్వటం చాలా ముదాము. దానికి వార్డు ప్రజలు మేము ఎప్పుడు అండగదండగా ఉండి పార్టీకి అండదండగా ఉంటాం. అట్లాగే వారు ఏది చెప్పినా సరే రావెండేశ్వర గారు, చైర్మన్ గారు, పార్టీ కేడర్ ఏది ఇచ్చినా మేము తూచా తప్పకుండా అమలు పరిచి ప్రజల మీద విశ్వాసం పొంది ప్రజాప్రతినిధులుగా వారిని గెలిపించాలని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. అట్లా ఈరోజు 17 లక్షల రూపాయలు వార్డులో డ్రైనేజీకి శంకుస్థాపన చేరింది, దానికి కూడా మేము వారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం. వార్డు తరఫున ఇంకా అనేక కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గాన్ని శ్రీ కొడాలి నానిని ఓడించి ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేస్తామని ఈ సందర్భంగా 35వ వార్డులో సందర్భంగా మీ తెలియపరుచుకుంటున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అందించి 69 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జరగబోవు రాజ్యాంగ స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయాలని ఆదిమాంధ్ర జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ కోరారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రచింపబడిన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు సమర్పించి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన రాజ్యాంగ స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా ఆదిమాంధ్ర సంఘం అధ్యక్షుడు పొంగులేటి జయరాం పిలుపునిచ్చారు. స్థానిక రాజేంద్ర నగర్ లోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రజాస్వామ్య రాజ్యాంగాలను అధ్యయనం చేసి మేలురకం ప్రజాస్వామిక వ్యవస్థ రూపొందించడంలో అంబేద్కర్ కృషి అనన్య సామాన్యమైనదన్నారు. రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్ని సమర్పించి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్ఫూర్తి యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, రాజకీయ నాయకులు, దళితులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఆదిమాంధ్ర సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డు విల్సన్ బాబు, దళిత నాయకులు దారం కరుణాకర్, నటరాజ్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి యాత్ర అంటే భారత రాజ్యాంగాన్ని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగ పరిషత్కి అప్పుడు చెప్పిన రోజు 26వ తారీఖున దాన్ని పురస్కరించుకొని అమరావతి నుంచి ఈ ఏపీ స్టేట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఓఎన్జీసీ ఆధ్వర్యంలో, అలాగే స్టేట్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి, దళిత సంఘాలు కలిసి ఈ రాజ్యాంగం ఈరోజుకి రాసి 69 సంవత్సరాలు, దాన్ని పురస్కరించిన 69 వెహికల్స్తో కార్లు ర్యాలీ మన రాజధాని అయిన అమరావతి నుంచి అక్కడ బుద్ధ విగ్రహం నుండి ప్రారంభం చేసి, అలాగే గోరంట్ల, గుంటూరు, తాడేపల్లి, ప్రకాశం బ్యారేజీ, విజయవాడ చేరుకుని మీదుగా విజయవాడ చేరుకుని తుమ్మలపల్లి క్షేత్రం చేరుకోవడం జరుగుతుంది. తర్వాత సల్లపల్లి, ఘంటసాల, అక్కడ బౌద్ధారావం దగ్గర నుంచి పామర్ మీదుగా గుడివాడ వచ్చి ఇక్కడ భవన్లో, అంబేద్కర్ భవన్లో ఒక సభ జరుగుతాం. కాబట్టి దళిత సంఘాలు, అంబేద్కర్ అభిమానులు, అలాగే ఈ గుడివాడ పట్టణ ప్రజలందరూ, అంటే భారత రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ ఒక మహానుభావుడు. ఈరోజు మనం ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఏది ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలనేది ఆయన తెలియపరిచి అనేక అనేక మేళ్ళు ప్రజలందరూ చేయడం జరిగింది. ఆయన భారతరత్న, ఆయన్ని ఒక కొనాగడిగా కాకుండా ఈ భారతదేశ ప్రజలందరూ గౌరవించాలని కోరుతున్నాం. అలాగే ఈ ప్రపంచ మేధావుల్లో 100 మందిలో ఫస్ట్ ప్లేస్ వచ్చి భారత ఖ్యాతిని రాజ్యాంగం రాయటం కాకుండా ఒక మేధావిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యున్నత గౌరవం తెచ్చిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం రాసి సమర్పించిన రోజుని పురస్కరించుకుని అనేక పండుగలాగా ఈ భారతదేశ ప్రజలందరూ పండుగ చేసుకోవాలని కోరుతున్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్మరించుకుంటూ ఈరోజు రేపు 26వ తారీఖున, నవంబర్ 26వ తారీఖున
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించిన లెక్క చేయకుండా ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసం శ్రమించి ఎంతో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రోజు ఈరోజు 26 తారీఖు నవంబర్ 26 తారీఖున మరి రాజ్యాంగ పరిషత్తుగా అప్పచెప్పడం అయింది. మరి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు ఈ 24 తారీఖున అమరావతిలో మొదలైనటువంటి బైక్ ర్యాలీ ప్లస్ మళ్ళీ కారుల ర్యాలీతో రాజమహేంద్రవరం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభ జరగబడును. మరి ఈ యొక్క కార్యక్రమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి దళిత మేధావులు, ఉద్యోగులు, మరి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మా ఈ యొక్క సభావేదిక తరపున అందరికీ జయభీయం తెలియజేస్తుంది. ఈ నెల 26వ తారీఖున అనగా నవంబర్ 26వ తారీఖున భారత్ కాన్స్టిట్యూషనల్ డేగా, అంటే ఇప్పటికీ భారత రాజ్యాంగ చట్టాన్ని రాసి 69 సంవత్సరాలు అయిన సందర్భంగా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక భారీ కార్యక్రమాన్ని తలపెట్టుకుని అంబేద్కర్ స్మృతితో అమరావతిలో బుద్ధ విగ్రహాన్ని వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేసి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుండి విజయవాడ వచ్చి, విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రయ్య గారి కళాక్షేత్రం ఎదురంగా ఉన్న అంబేద్కర్ బొమ్మకి పూలమాల అలంకరించిన తర్వాత అటు నుండి ఆ కరకట్ట మీదుగా ఘంటసాల వెళ్ళి అక్కడ బుద్ధాలయం దగ్గరికి వెళ్ళి ఆ బుద్ధుని యొక్క శాసనాలు అవి అన్నీ చూసుకుని అటు నుండి అటు వస్తూ పామర మీదుగా మన గుడివాడ వచ్చి మన అంబేద్కర్ గారు ఫౌండేషన్ వేసినటువంటి ఈ గుడివాడ పట్టణంలోనికి 24వ తారీఖున అసోసియేషన్ పెద్ద ర్యాలీతో 4 గంటలకల్లా పెద్ద ర్యాలీతో ఒక 70 కారులతో 300 మంది జనంతో బయలుదేరి గుడివాడ పట్టణం వచ్చి ఇక్కడ నుంచి నరసాపూర్ వెళ్తారు. మా చీఫ్ గెస్ట్గా వస్తున్నటువంటి ఓఎన్జీసీ ప్రాజెక్టు మేనేజర్ ముఖ్య అతిథులైనటువంటి డిఎంఆర్ శేఖర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్ గారి ఆధ్వర్యంలో, ఆయన విజయపాల్ గారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వారు, తర్వాత అంబటి సత్యనారాయణ గారు అని ఈ ఆంధ్రప్రదేశ్కి ఆల్ ఇండియా ఎస్టీ ఎస్టీ చైర్మన్ గారు, తర్వాత ప్రసాదరావు గారు అని సెక్రటరీ గారు, వీళ్ళందరూ ఆధ్యంలో ఈ భారత రాజ్యాంగ చట్టానికి సంబంధించి భారత రాజ్యాంగ నిర్మాతైనటువంటి మన ప్రియతమ అంబేద్కర్ గారి యొక్క స్మృతులు గుర్తు చేసుకుంటూ ఈ భారీ ర్యాలీ నిర్వర్తించుతున్నారు. కాబట్టి మేము అంతా, మా ప్రజలంతా, మా అభిమానులంతా సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ ఏపీఎస్ ఆర్టీసీ డిపో యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోకపోతే మెరుపు సమ్మె తప్పదని ఐక్యకూటమి సభ్యులు హెచ్చరించారు. గుడివాడ ఆర్టీసీ డిపోలో ఐక్యకూటమి ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోకపోతే మెరుపు సమ్మె తప్పదని ఆర్టీసీ ఐక్యకూటమి నాయకులు హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఐక్యకూటమి ఆధ్వర్యంలో 4వ రోజు ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె బాలాజీ, కార్మిక పరిషత్ కార్యదర్శి గోపీచంద్, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు డి రాంబాబులు మాట్లాడుతూ గత 4 రోజులుగా యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తున్నప్పటికీ యాజమాన్యం తమ తీరును మార్చుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా డిఈ కొండలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 24వ తేదీ నుండి మెరుపు సమ్మె చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఐక్యకూటమి నాయకులు, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా కార్మిక సమస్యల మీద 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా 1, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అమలు చేయాలని,
రెండు ఏడీసీ షఫ్లింగ్స్ మీద సీనియారిటీ ప్రకారం షఫ్లింగ్స్ చేయాలని, మూడు మహిళా కండక్టర్ని స్త్రీలని ఎంతో గౌరవ మాతృమూర్తిగా భావించే ఈ యొక్క శ్వాస ప్రజాస్వామ్య దేశంలో మహిళా కండక్టర్లు మగవాడి కంటే ఎక్కువగా ఇక్కడ శ్రమిస్తున్నప్పటికీ మహిళా కండక్టర్ని అగౌరవపరిచే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిన కంట్రోల్ని ఇమీడియట్గా సీట్ నుండి సస్పెండ్ చేయాలని మేము అడుగుతున్నాం. మూడోది, కార్మికులకు డబుల్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కాంపల్సరీ యాప్ను ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు, అలాగే నేషనల్ యాప్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మరి కష్టకాలంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న కార్మికులు ఎవరో కూడా ఆర్టీసీ డిస్పెన్సరీ వెళ్ళలేక స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డిస్పెన్సరీకి వెళ్ళి సిక్ తెచ్చుకుంటే వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు. అలాంటి ఏమి లేకుండా దీన్ని కూడా ఆ సంస్థ నిర్దేశించిన ఆ డాక్టర్ దగ్గర తెచ్చిన సిక్కును కూడా పరిగణనలో తీసుకొని వారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. ఇప్పుడు గత 3 రోజులుగా మేము ధర్నాలు చేస్తున్నాం, మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేనేజ్మెంట్ దగ్గర ఎటువంటి స్పందన మాకైతే కనబడలేదు. మరి ఆయన భయపెట్టాడో భయ బొజ్జగించాడో ఏం చేశాడో మరి మాకైతే తెలియట్లేదు. విత్ ప్రూఫ్స్తో డిపో మేనేజర్ గారికి ఇచ్చినా ఏమీ చేయట్లేదు. దీని గురించి మేము ఆందోళన ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నాం. పోతే గ్యారేజీలో లైసెన్స్ లేనోళ్ళు ఎవరు పడితే వాళ్ళు బళ్ళు తీస్తున్నారు, ఎవరికన్నా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు. ఒక హెల్పర్ ఒక క్లీనర్కి దెబ్బలు తగిలి బస్సు గుద్దేశారు, దాని మీద ఎటువంటి యాక్షన్ ఎవరికి తీసుకోవట్లేదు. అదే ప్రాణం పోయింది, ఆడి కుటుంబ పరిస్థితి ఏంటి? ఈ చర్యలకు కారణం ఎవరు? ఆ కారణం బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోండి. ఆయన వాడే బద్ధజాలాన్ని బట్టి మేము అతన్ని సీటు మార్చమని అడుగుతున్నాం. అంతకు మించి మాకు అతనికి వ్యక్తిగతమైన కక్షలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. దయచేసి దీన్ని పరిగణనలోకి తీసుకోమని మేనేజ్మెంట్కి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాం మీ ద్వారా. మేనేజ్మెంట్లో ఏ విధమైన చలనం లేదండి. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనది. దీని నిమిత్తం ఐక్యకూటమిగా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చి ఒక మీటింగ్ వేసుకుని ఒక తీర్మానం చేశాం. ఆ తీర్మానం ఏంటంటే మెరుపు సమ్మె నోటీసు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. మా యాక్చువల్గా ఇది మేనేజ్మెంట్కి ఆటోమేటిక్గా తెలిసింది. దీని నిమిత్తం ఈరోజు సిటీఎం గారు వచ్చినట్టున్నారు, సమస్యల పరిష్కారం కోసం రమ్మని చెప్పినారు. ఒక పావుగంటలో వెళ్తాం కమిటీగా, సమస్యలు పరిష్కారం అనుకోండి సానుకూలంగా ఓకే. అవని పక్షంలో 24/11/2018 నుంచి మొదటి సర్వీస్ నుంచి ఐక్యకూటమి తరపున మెరుపు సమ్మెకు దిగుతున్నాం. ఇది మాత్రం పూర్తిగా మేనేజ్మెంటు నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష వైఖరి మరియు పక్షపాత వైఖరిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజెంట్గా గుడివా డిపోలో ఏం జరుగుతున్నది, గుడివా డిపో యాదు కార్మికులకు తెలుసు. తప్పులు వాళ్ళ దగ్గర పెట్టిన ఎదట వాళ్ళ మీద నమ్మం పొందటంలో పెద్దపీట వాళ్ళది, వాళ్ళ నైజం అది. వాళ్ళు చేసినవన్నీ గుడివా డిపోలో కార్మికులందరూ వాళ్ళని 2 సార్లు తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి, కానీ అది మర్చిపోయి పాత పాఠాలే మాట్లాడుతున్నారు. గుడివా డిపోలో గ్యారేజ్ స్టాప్ ఎంతండి? 4 మెకానికులు 2 కుర్రోళ్ళే, 75 సర్వీసులు గుడివా డిపోలో ఉన్నాయి. మనకున్న షాప్కి మనకున్న పరిస్థితిని బట్టి అది ఆలోచించుకోకుండా నీవు మాట్లాడే మీ నైజానికి మీకే వదిలేస్తున్నావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. దయచేసి కార్మికులతో కలిసి శుభ్రంగా మనం పరిష్కారం చేసిన బాధ్యత పోయి ఇతన నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు అధికారంగా ఉండి ఎన్ని అరాచాలు చేసావు గుడివా డిపోలో, వాళ్ళు వీళ్ళని కాకుండా నీకు కార్మికులు 10 బుద్ధి చెప్పారు. మళ్ళీ అదే కొనసాగిస్తున్నావు. మళ్ళీ ఆ పద్ధతి మార్చుకోకపోతే దాని మూల్యం చెల్లించుకోవడం తప్పదు నీకు. ఆగస్టు 9వ తారీఖున రికగ్నేషన్ ఎంప్లాయీస్ యూనియన్కి వచ్చింది. గతంలో గుడివాడ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ 1 ఓటు మెజారిటీతో గుడివాడ డిపోలో గెలిచి 2 సంవత్సరాల పరిధిలో గుడివాడ డిపోలో ఉన్నటువంటి కార్మికుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా తెలుసు. ఆ కార్మికులు ఆ 2 సంవత్సరాల కాలంలో చేసిన దానికి 9వ తారీఖు బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఎంప్లాయీస్ యూనియన్ని అత్యధిక మెజారిటీతో, అలాగే సీసెస్ ఎలక్షన్లో కూడా అత్యధిక మెజారిటీతో కార్మికులు ఐక్యకూటమిని గెలిపించారు. కానీ ఇవాళ కూడా ఈ ఆర్టీసీ ఆయన సొంత జాగీరుదారులేక ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను బెదిరించి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుల్ని విపరీతమైనటువంటి ఇబ్బందులు పెడుతూ
ఇక్కడ ఉన్న ఆయన మాత్రమే ఉద్యోగం కంట్రోల్ పాయింట్లో చేయాలి. కత్తిమ కార్మికులు ఎవరు కానీ కార్మిక నాయకులు ఎవరు కూడా ఆ పాయింట్లో చేస్తానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన సొంతది అది. గుడివాడ బస్టాండ్ సమీపంలో దళిత సమాధుల సాధన కమిటీ ఆధ్వర్యంలో దళితులు సమాధులు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ధర్నా 4వ రోజుకు చేరుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అర్బన్ బ్యాంక్ వద్ద దళిత సమాధుల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు కంచర్ల ప్రకాశరావు మాట్లాడుతూ దళితులకు సమాధులు లేక అనేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుందన్నారు. దళితులు చనిపోతే సమాధి చేయడానికి స్థలం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పే అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులకు దళితుల శ్మశాన వాటిక సమస్య కనపడటం లేదా అని ప్రశ్నించారు. దళితుల సమాధులకు స్థలం కేటాయించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజుకి రిలే నిరాహార దీక్షలో 4వ రోజు చేరుకున్నది. 4వ రోజు అయినా ఇప్పటి వరకు ఎవరు మమ్మల్ని తిలకించిన వారు ఎవరు లేరు. ఏం చేస్తున్నారని కూడా అడిగిన వారు కనీసం లేరు. మా యొక్క సమస్య హైకోర్టులో ఉంది. 2015లో హైకోర్టులో వేశారు. వేస్తే 2015లో తాత్కాలిక స్టే 3 వారాలు ఇచ్చారు. తాత్కాలిక స్టే 3 వారాలు ఇస్తే ఇంతవరకు ఆ 3 వారాలు 3 సంవత్సరాలు అయినా కానీ దాన్ని ఎవరో మాట్లాడటం లేదు, తేవటం లేదు, పట్టుకెళ్ళదు. ఆర్డీఓ గారిని అడిగితే మా అక్కడ కోర్టులో ఉంది అంటారు. కలెక్టర్ గారిని అడిగితే మీ సమస్య తీర్మానించబడింది అంటున్నారు. అందుకని ఈ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ సరైన సమయానికి న్యాయం చేకూర్చకపోతే అది మహాఘోరపాన అన్యాయం. కాబట్టి న్యాయమూర్తులు ఈ యొక్క లేటుని ఆలస్యాన్ని తిలకించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తప్పకుండా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. లేని ఎడల మా యొక్క దీక్షను ఉధృతం చేయాలని మా వాసులందరూ అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా చేస్తారని మేము ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 35వ వార్డులో 19 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించిన రావి యలవర్తి. అమరావతికి ధీటుగా గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అందించి 69 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి యాత్ర. యాత్రను జయప్రదం చేయాలని కోరిన ఆదిమాంధ్రం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ఐక్యకూటమి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా. యాజమాన్యం మొండి వైఖరిని విడనాడకుంటే మెరుపు సమ్మె నిర్వహిస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.